మీ అమ్మగారు చనిపోయినట్టు ఎలా తెలిసిందమ్మా? అమ్మకి చంపినట్టు నాకు మాడని వెళ్ళి బలరామ్ అనే అబ్బాయి వచ్చి మేకలకి ఇచ్చిన అతను వచ్చి మంగళవారం పొద్దున్న వచ్చి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి చూసి వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పాడండి, మీ అమ్మకి చంపేశారు బద్రి, చంపేసి కప్పెట్టేశారు. కప్పెట్టేసినట్టు నీకు తెలుసా, నీకు ఎవరైనా ఫోన్ చేశారు అని అడిగాడు. నాకు తెలియదు అన్నానండి. తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి బయలుదేరమ్మా అని అడిగితే బయలుదేరానండి, భద్రాచలం బస్సు ఎక్కాను అని చెప్పానండి. ఇక్కడికి వచ్చినాక వాళ్ళన్ని డీటెయిల్స్ అడిగితే అవన్నీ చెప్పానండి. నాకు నమ్మకం ఉండిందండి, వాళ్ళు ఇంతకుముందు మా అమ్మకి 2 సార్లు హెచ్చరించారండి. ఏమని హెచ్చరించారమ్మా? నీవే మా సాదల అమ్మాయమ్మని రామరెడ్డి వాళ్ళ ఆవిడని నీవే చేతబడి చేసావు, ఇప్పుడు చేతబడి చేసావు కాబట్టి దానికి బాగా చెప్తావా లేదని హెచ్చరించారు. అది బాగోకపోతే నీకు నువ్వు ఎప్పటికైనా చంపేస్తామని చెప్పి హెచ్చరించారండి. మా అన్న 4 జూలై మంగళవారం అండి. ఆ రోజు మీటింగ్ పెద్దలందరి ముందు మీటింగ్ జరిగిందండి. నేను చెయ్యలేదని మా అమ్మ అన్నదండి. అన్న కూడా వీళ్ళు వినిపించుకోకుండా కొన్ని రోజులు నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత 2 వారాల తర్వాత ఈ పని చేశారండి. అవునండి. మీరు అడుగుతారు